సమాజంలో అత్యంత వివక్షకు, అపహాస్యాలకు, అవమానాలకు, అన్యాయాలకు, పీడనకు గురవుతున్న దివ్యాంగులకు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి దిక్సూచిగా మారారు. గడప దాటాలంటే మరొకరి సహాయం కావాల్సిన దుస్థితి నుండి సొంతంగా తమ సొంత వాహనంపై వెళ్లేలా అండగా నిలిచారు ఎమ్మెల్యే జిఎంఆర్. మంగళవారం సాయంత్రం పట్టాంచెరువు పట్టణంలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో 250 మంది దివ్యాంగులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు చేతులమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాజంలో మంత్రి హరీష్రావు మాట్లాడారు. పట్టాంచెరువు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ఏ కార్యక్రమం చేపట్టినా సంచలనమే అన్నారు. దివ్యాంగుల కోసం 3 కోట్ల రూపాయలతో 250 ద్విచక్ర వాహనాలు పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందన్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళ పిల్లలకి పిల్లలకు కూడా ఆ పుణ్యం అందుతుంది. ఎవరైనా సరే 10 రూపాయలు ఎట్లా సంబంధించింది చెప్తా, 10 రూపాయలు ఒక 2 రూపాయలు సాయం చేసే గుణం తెచ్చుకోవాలి. ఆ రకంగా ప్రవర్తించాలి. ఈరోజు మరి మా ఐకేపీ సోదరి మనలకు కూడా మరి డ్రెస్సులు కానీ ఐడి కార్డులు కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నామని చెప్పడం చాలా సంతోషం. ఇదే కాదు, అనేక కార్యక్రమాల్లో పాల్గొని బీద ప్రజలకి నెలకు 2000 పెన్షన్ ఇస్తూ 500 300 దాచుకొని రేపు ఏదైనా ఆపద పడుతుందేమో అని 20 వేలు 50 వేలు దాచుకుంటారు. ఉచితంగా బియ్యం ఇచ్చేవంటే నెలకు 2000 పెన్షన్ ఇచ్చే కళ్యాణ లక్ష్మణ్ వచ్చే ఇలా పేద ప్రజలకు ఒక ధైర్యం దొరికింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది. ఇలా 58 59 జీవో కింద ఒక 5000 మందికి పట్టాలు ఇచ్చి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసాం మనం. అంటే అదే బీజేపీ ఏం చేస్తుంది, అదానీ ఆస్తులు పెంచే ప్రయత్నం బీజేపీ చేస్తే ఆమ్ ఆద్మీ ప్రజల ఆస్తులు పెంచే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. అదానీ ఆస్తులు పెంచడం ముఖ్యమా, ఆమ్ ఆద్మీ ప్రజల ఆస్తులు పెంచడం ముఖ్యమా? పేద ప్రజల ఆస్తులు పెంచే పార్టీ కావాల ఇవాళ ప్రతి ఒక్కరు. ఇంకా ఇప్పుడు పక్కనే మరో 250 కోట్ల రూపాయలతో పట్టాన్ చెరువులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కూడా నిర్మించబోతా ఉన్నాం. త్వరలోనే దానికి టెండర్లు కూడా పూర్తయిపోయి త్వరలోనే శంకుస్థాపన చేసి ఆ సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా మీకు తెస్తాం. ఆపద పట్టే యశోదకు, అపోలోకు, గాంధీకో, ఉస్మానియాకో పరిగెత్తాల్సిన అవసరం లేదు. పట్టాన్ చెరువులోనే అలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి 250 కోట్ల రూపాయలతో నిర్మించబోతా ఉన్నాం. ఇంకా ఈ రకంగా మంచి సేవలు చేద్దాం. చీకటి అయింది, చాలా సేపటి నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు. దక్కా జిల్లాలు కూడా ఇంటికి పోవాలి. మాకు ఎమ్మెల్యే గారు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సెవెన్లు కొక్తా ఉన్నాయి. మరి మా ఊళ్ళంతా సంగారెడ్డి పోతున్నారు రిజిస్ట్రేషన్ కు. సంగారెడ్డికి దూరం అవుతున్నది ఆమ్దాని. రిజిస్ట్రేషన్ అంతా మాయే అవుతున్నాయి. ఆ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి పటాన్ చెరువులో కూడా పెట్టాలంటున్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పటాన్ చెరువులో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా ఏర్పాటు చేపిస్తాం. మరి అదే విధంగా మా వికలాంగులకు కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు మీకు మంచి గిఫ్ట్ ఇచ్చినాడు. మరి రాబోయే రోజుల్లో కూడా వికలాంగుల కార్పొరేషన్ నుంచి కూడా మీకు సహాయం అందిస్తాం. ఇవాళ భారతదేశంలో 3016 రూపాయలు వికలాంగులకు ఎవరైనా పెన్షన్ ఇస్తున్నారంటే అది బీఆర్ఎస్.